సూపర్ ఫోర్కి క్వాలిఫై అయ్యేందుకు ఆఫ్ఘాన్ తమ శక్తి మీద అద్భుతంగా పోరాడింది కానీ ఒత్తిడిని తట్టుకోలేక చివర్లో చేతులెత్తేసింది డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన శ్రీలంక ఆఫ్ఘాన్ దెబ్బకు టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోయే డేంజర్ నుంచి కొద్దిలో తప్పించుకొని సూపర్ ఫోర్కి క్వాలిఫై అయింది చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఎట్టకేలకు లంక సూపర్ ఫోర్కి చేరుకుంది అయితే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి రెండు వందల తొంభై రెండు పరుగుల టార్గెట్ని యాభై ఓవర్లలో చేస్ చేసిన వాళ్ళ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక టార్గెట్ చేజ్ అవుతుంది అలాంటి టీం కేవలం ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఓవర్లలో రెండు వందల తొంభై రెండు పరుగులు చేస్తేనే ఆసియా కప్లో సూపర్ ఫోర్కి క్వాలిఫై అవుతుంది మాజీ కెప్టెన్ నబీ ముప్పై రెండు బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై ఐదు పరుగులు చేసి లంకేయులపై చెలరేగితే ఆఫ్ఘన్ లో ఆశలు చిగురించాయి దాన్ని కెప్టెన్ షాహిదీ జాకత్ జద్రాన్ రషీద్ ఖాన్ కూడా కొనసాగించడంతో ఆఫ్ఘన్ సూపర్ ఫోర్ కి క్వాలిఫై అయిపోయినట్లే కనిపించింది కానీ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు ఆఫ్ఘాన్ బ్యాటర్లు లంక టీంలో వికెట్ టేకింగ్ బౌలర్ల బౌలింగ్ కోట పూర్తయిపోయినా చివర్లో సాధారణ బౌలర్లే ఆఫ్ఘాన్ కొంపముంచారు నబీ అవుట్ అవడంతో మ్యాచ్లో వెనుకపడిన ఆఫ్ఘన్ జగత్ రషీద్ జాద్రాన్ పోరాటంతో చివరి క్షణం వరకు పోరాడింది చివరి ఏడు బంతుల్లో పదిహేను పరుగులు అవసరమైన దశలో రషీద్ ఆరు బంతుల్లో మూడు ఫోర్లతో పన్నెండు పరుగులు చేశాడు దీంతో ఒక్క బంతికి త్రీ రన్స్ అవసరమైన దశలో ముజీబ్ క్యాచ్ అవుట్ అవడంతో ఆఫ్ఘన్ ఆశలు ఆవిరయ్యాయి అయితే అదే ఓవర్లో ఒక్క సిక్స్ కొట్టిన ఆఫ్ఘాన్కు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్నా ఆ విషయం తెలియని రషీద్ ఖాన్ ఓటమి బాదులోనే ఉండిపోయాడు ఈలోపు ఆఫ్ఘన్ ఫారూఖీ రూపంలో చివరి వికెట్ కూడా కోల్పోయింది పదహారు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై ఏడు పరుగులు చేసిన రషీద్ ఖాన్ ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఓవర్లలో రెండు వందల తొంభై రెండు పరుగులకు మూడు పరుగుల దూరంలో ఆగిపోయామనే బాధతో గ్రౌండ్లో మోకాళ్లపై కూలబడిపోయాడు ఆ సమయంలో రషీద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఓటమి పాలైనప్పటికీ రషీద్ ఖాన్తో పాటు నబీ పోరాటంపై ప్రశంసల వర్షం కురుస్తుంది మొత్తానికి ఏషియా కప్లో ఓ అద్భుతమైన థ్రిల్లర్ మ్యాచ్ను అందించాయి శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మరి ఈ మ్యాచ్తో పాటు రషీద్ ఎమోషనల్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి